ఈరోజు ఇదే ప్రాంతానికి నేను కరెక్ట్గా 2.5 ఇండ్ల కింద వచ్చిన ఆనాడు శంకుస్థాపనకు వచ్చినా వచ్చినప్పుడు ఇక్కడంతా కూడా మొత్తం అప్పటికే ఉన్న శిథిలావస్థలో ఉన్న క్వార్టర్స్ అన్ని కూల్చేసి ఒక స్లమ్ మాదిరిగా ఉన్న పద్ధతిని తీసేసి ఆత్మగౌరవంతో అందరు మంచిగా ఉండే విధంగా ఇల్లు ఉండాలని కోరుకున్నాం. దానికి తగ్గ విధంగానే చాలా అందంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టుకున్నట్టు ప్రైవేట్ డెవలపర్ కట్టుకుంటే ఎంత అందంగా అయితే ఉంటాయో ఇల్లు, అంత అందంగా కట్టినందుకు జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని మేయర్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. కానీ గేటెడ్ కమ్యూనిటీ లెక్క మీకు కూడా సౌలత్లు ఉండాలని చెప్పి ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు 840 ఇండ్లు అంటే దగ్గర దగ్గర 1600 మంది ఉంటారు ఇక్కడ, 1600-1700 మంది ఉంటారు. కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఎక్కడికో పోయే అవసరం లేకుండా ఇక్కడనే ఇప్పుడే ఒక బస్తీ దవాఖానా కూడా ప్రారంభించినాం. మీకు ఎలాంటి వైద్యం అవసరం ఉన్నా బస్తీ దవాఖానకు పోవచ్చు, అక్కడనే డాక్టర్ ఉంటారు, ఫ్రీగా మందులు కూడా మీకు ఇస్తారు. మీ కాంప్లెక్స్లోనే దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు ఒక అంగన్వాడీ సెంటర్ను కూడా చిన్నపిల్లల కోసం ఇక్కడనే ఏర్పాటు చేస్తాము. తద్వారా చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లల్ని ఇక్కడనే బడికి పంపొచ్చు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దాంతోపాటు ఒక లైబ్రరీ కూడా, ఎందుకంటే పిల్లలకు లైబ్రరీ కూడా ఒకటి చదువుకునే పిల్లలకు అవసరం కాబట్టి ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాం. ఇందులోనే ఒక ఇంట్లోనే లైబ్రరీ కూడా ఏర్పాటు చేసి మీకే అప్పచెప్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఇంత పెద్ద గృహ నిర్మాణ కార్యక్రమం జరగడం లేదు. మొత్తం తెలంగాణలో 2,75,000 పైచిలకు ఇండ్లు, ఇట్లాంటి ఇండ్లు కడతా ఉన్నాం. ఇప్పటికే అందులో సగానికి పైగా పూర్తయినాయి. 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 18,000 కోట్లు, కానీ మార్కెట్లో ఆ ఆస్తి విలువ దగ్గర 70,000 కోట్లు. మరి ఇంత పెద్ద ఆస్తిని ఈరోజు పేద ప్రజలకు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశం మొత్తంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అనే మాట మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొద్దిగా ఆలస్యం కావచ్చు, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే చెప్పినారు ఆలస్యమైనా పర్వాలేదు కానీ నాణ్యత లోపం ఉండొద్దు, తప్పు జరగొద్దు. కొద్దిగా ఆలస్యమైనా కొంత ఇబ్బంది అయినా మన వాళ్ళకు రెంట్ మీద 1 సంవత్సరం లోపల అనుకున్నాం, కొద్దిగా ఆలస్యమైంది కొంత నష్టం జరగచ్చు, కానీ శాశ్వతంగా మీకు లాభం జరిగే విధంగా చేస్తామని చెప్పినాం. మరి అలా అదే జరిగింది. కొన్ని అదనంగా కూడా ఇండ్లు వచ్చినాయి. గతంలో ఇక్కడ 539 చిల్లర ఉండేది అనుకుంటా, 568 ఉండేది. వాళ్ళందరికీ ఇవ్వడంతో పాటుగా కొన్ని కొత్తగా కూడా కొన్ని అదనంగా ఇండ్లు వచ్చినాయి, వాటిని కూడా కేటాయిస్తాం తప్పకుండా, పేదవారికే ఇస్తాం తప్ప అందులో పైరవీలకు తావు లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క పైసా కూడా దయచేసి ఎవరికి ఇవ్వకండి, ఇచ్చి మోసపోకండి, నష్టపోకండి. 100,000 ఇండ్లు ఎక్కడున్నాయి అని కొంతమంది మాట్లాడుతున్నారు అడ్డం పొడుగు మాటలు. వాళ్ళందరికీ మేము ఫోటోలతో సహా పంపిస్తాం, కావాలంటే మొత్తం పత్రికల ద్వారానే చూపెడతాం ఎక్కడున్నాయో హైదరాబాద్లో ఇండ్లు. మీరు కళ్ళు ఉన్న వాళ్ళకి అయితే కనబడతాయి, లేని వాళ్ళకి కనబడవు, మనం ఏం చేయలేము కానీ వాళ్ళకి తప్పకుండా పంపిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంతోపాటు ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్పాలి, జియాగూడ అంటేనే మొత్తం నగరంలో ఇక్కడి కబేలా బాగా ఫేమస్. మా కటిక సోదరులు, మా ఆరి కటిక సోదరులు ఇక్కడనే ఉన్నారు. పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు అడిగిండ్రు అన్న, మాకు స్లాటర్ హౌస్ కట్టి అన్నారు, కట్టిస్తామని చెప్పినా. చెప్పిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు టెండర్ పిలిచిండ్రు, 2-3 సార్లు పిలిచిండ్రు, కానీ ఎవరు పాల్గొనలేదు. దానికి ఒక 28-30 కోట్లు ఖర్చు వస్తుందని చెప్పినారు, అవసరమైతే ఆ మొత్తం ఖర్చు ప్రభుత్వమే పెట్టి కట్టిస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీకు ఒక ఇక్కడ ముఖ్యమైన విషయం ఉన్నది, పక్కన మూసి ఉన్నది, మూసి సుందరీకరణ కూడా తొందరలో చేపట్టబోతా ఉన్నాం. మొన్న చూసినాం మనం, చరిత్రలో ఎన్నడూ లేనంత వాన కొట్టింది, చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున ఆనాడు 1908 నీళ్ళు వచ్చినాయంటే మూసీకి, మళ్ళీ ఆ స్థాయిలో మూసి పోటెత్తింది. కాబట్టి భవిష్యత్తులో ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కూడా చేసిన తర్వాత మీ ప్రాంతం మొత్తం కూడా, ఈ జియాగూడ ప్రాంతం మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని రకాల హంగులతో కూడిన ఒక మంచి స్లాటర్ హౌస్ కూడా, ఎందుకంటే మళ్ళీ ఆ వేస్ట్ తీసుకపోయి మూసిలో వారేది, సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఒక 28-30 కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, మరి ప్రభుత్వమే నిర్మాణం చేసి మీకు అప్పచెప్తుంది, కానీ సైంటిఫిక్గా నిర్వహించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ వ్యర్థాలను తీసుకొని పోయి మీరు మూసిలో వారేస్తాం, నాలాలో వారేస్తామంటే మళ్ళా నష్టం మనకే జరుగుతుంది. కాబట్టి మరి ఆలోచించాలని చెప్పి కూడా మిత్రులు నేను కోరుతా ఉన్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈరోజేమో ఇండ్లు చాలా అందంగా ఉన్నాయి, మొట్టమొదటి రోజు బ్రహ్మాండంగా అంతా కూడా సాఫ్ సఫాయి చేసి పెట్టింది, కానీ ఒక్కరోజు ఇట్లుంటే నడవదు. నేను చూసిన మొన్న మన ఆడ ముషీరాబాద్ నియోజకవర్గంలో రామ్ నగర్ ప్రాంతంలోనూ, అడిక్మెట్ ప్రాంతంలోనూ గతంలో ఎప్పుడో కట్టిన ఇండ్లున్నాయి,
ఆ ఇండ్ల మధ్య కోతే మళ్ళా ముక్కు పూటలు అదిరిపోయే వాసన చూసుకోక, అంటే ఇండ్ల ఇండ్ల మధ్యలోనే మొత్తం చెత్త వారేసింది, ఇంటికి ఇంటికి మధ్యలోనే రెండు బిల్డింగ్ల మధ్యలో మొత్తం చెత్త కుప్పలు తయారు చేసింది, దానివల్ల మనకే జబ్బులు వస్తాయి. దయచేసి నేను ఇక్కడ ఉండే మా అక్క జిల్లాలో అన్నదమ్ములను కోరుతా ఉన్నా, సొసైటీ ఏర్పాటు చేసుకోండి. 56 షాపులు కూడా కట్టినాం మేము. ఆ 56 షాపులు ఎందుకు కట్టినాం? వాటి రెంట్లతోని మీ లిఫ్ట్ల మెయింటెనెన్స్ కావాలి. మళ్ళీ మీ లిఫ్టుల్లో ఒకవేళ నడవకపోతే 5-5 అంతస్తులు ఎక్కాలంటే ముసలోళ్ళతో కాదు, పెద్ద మనుషులతోని, కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్నతో కాదు, ఆ లిఫ్టులు మెయింటైన్ మీరే చేసుకోవాలి. ఆ లిఫ్ట్లతో పాటు మొత్తం సాఫ్ సఫాయి కూడా మీరే చూసుకుంటే, రెండు రెండు బుట్టలు ఇచ్చినారు ఇంటింటికి, దయచేసి వాటిని వాడండి. పక్కన ఎవరైనా చెత్త కుప్ప పెడితే ఫైన్ వేయండి, మీరే సొసైటీ ఏర్పాటు చేసుకోండి. జిహెచ్ఎంసీ ఫైన్ వేసుడు కాదు, మీరే మొత్తం ఇళ్లలో ఇక్కడ ఉండే మీరే ఈ 840 కుటుంబాలే ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకోండి. అన్నలకెళ్ళే ఒక క్రమశిక్షణతో కూడిన వ్యవహారాన్ని చేసుకున్నట్టయితే ఇండ్లు ఎప్పటికీ మంచిగా ఉంటాయి. లేదు అంటే మళ్ళీ మన ఇండ్ల మధ్యలోనే చెత్త వేసుకోవడం, వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు తీయాలి మేమెందుకు తీస్తామనే పద్ధతిలో ఆలోచన చేస్తే మన పిల్లలకే జబ్బులు వస్తాయి. ఇలా చూస్తున్నాం కరోనాతోని అందరం కూడా మూతికి బట్టలు కట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది మొత్తం ప్రపంచం. ఇట్లాంటి ఎన్నెన్నో జబ్బులు వస్తాయి పరిశుభ్రత లేకపోతే. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి మీకు ఉచితంగా ఇస్తున్నప్పుడు మిమ్మల్ని అడిగేది ఒకటే, దయచేసి మెయింటైన్ బాగా చేసుకోండి, మంచిగా చూసుకోండి, సాఫ్ సఫాయి మంచిగా పెట్టుకోండి, పారిశుద్ధ్యం మీరే నిర్వహించుకోండి, మీ లిఫ్టులు పనిచేసేటట్టు చూసుకోండి, ఆ 56 షాపులు మంచిగా నిర్వహించుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయంతో మొత్తం కాంప్లెక్స్ అంతా కూడా అందంగా పెట్టుకోండి. అంతేగాని జిహెచ్ఎంసీ వాళ్ళు రావాలి, ఇంకోళ్ళు రావాలి, వాళ్ళు చేయాలి అని వాళ్ళ మీద భారేయకుండా మీరే కొద్దిగా మంచిగా బ్రహ్మాండంగా చేసుకోండి. జిహెచ్ఎంసీ వచ్చి చెత్త తీసుకొని పోతుంది, కానీ మొత్తం కాంప్లెక్స్ లోపల అందంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం మీ మీదనే ఉంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి దసరా తెల్లారి ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చిన మా జియాగూడ అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, పేరు పేరున అందరికీ తొందరలోనే మరి ఇంకా ఏమైనా సౌలతులు కావాల్సి ఉంటే కూడా వాటిని కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై తెలంగాణ.